హాయ్ అండి, మీతో మీ మణి. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు మనం వంకాయతోటి వెరైటీ చేసుకుందాం. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి, నేను వీడియో పెట్టగానే చూసేయచ్చండి. అలా నేను సింపుల్ హెల్తీ రెసిపీ చాలా చేస్తున్నాయండి. ఇవన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మీకు బాగా నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా చేసామో నేను చేసింది చూపిస్తాను. పదండి వంకింట్లో వెల్లుల్లి కారంతో నూనె వంకాయ. ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా హెల్తీగా ఎంతో ఇష్టమైన ఆంధ్రా వంకాయ అంటే ఎంతో ఇష్టం కదా అందరికీ. ఈ వంకాయ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకటి గుత్తి వంకాయ. అల్లం వెల్లుల్లి లేకుండానే మనం జనరల్గా గుత్తి వంకాయ అంటే మసాలాలన్నీ వేస్ట్ చేసుకుంటాం కదండి. మసాలా ఏమీ లేకుండానే కర్రీ చేసేసుకున్నాం. దీనికోసమని ఈ నాలుగు వైపులా బద్దలుగా కట్ చేసేసుకోవాలి. ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇలా ప్రతి కాయని నాలుగు వైపులా ఇలా కట్ అయ్యేటట్టు కట్ చేసేసుకొని మనం ఈ కాయలన్నీ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి నూనెలో అన్ని వైపులా కొత్తగా నానే వేయించుకున్నాం. పచ్చికాయలనే వేగించేసుకుంటామండి. ముందు అది కాడలు కూడా కొంచెం కట్ చేసి సన్న కాడలు ఇచ్చేసాను. చూడండి, ఒకవైపు వేగినాక రెండో వైపు కూడా నూనెలోనే బాగా మగ్గుద్దాం. వాటర్తో వేసాం కాబట్టి కాస్త నూనె చిండి పడుతూ ఉంటుందండి. అందుకని మూత పెట్టేసి కాయలు కనుక మనం మగ్గించుకుంటే అన్ని తిరగదిప్పేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి బాగా పెద్ద వెల్లుల్లిపాయ ఒక ముక్క తీసుకున్నాను. కొంచెం వేరుశనగ పప్పు, కొంచెం పొట్నాల పప్పు, ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక స్పూను ధనియాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర. ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకొని మెత్తగా పొడిలాగా వేసేసుకుందాం. అవన్నీ వేసేసి మెత్తగా పొడి వేసేసుకుంటే మనకి వెల్లుల్లి కారం రెడీ అవుతుంది. ఇవన్నీ వేసేసుకొని మిక్సీలో మనం పట్టేసుకుందాం. ముందు ఇవి పట్టి అవి కూడా వేసేస్తాను. కారం మెత్తగా వేసేసాను. తర్వాత ఈ కాయలు కూడా ఎలా వేగినాయో చూద్దాం. చూడండి, చక్కగా అన్ని వైపులా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మూడు సార్లు ఇటుకి అటుకు తిప్పుకుంటూ వేయించేసాను. లోపల పచ్చి అంతా పోయి కాయ బాగా ఉడిచిందండి. ఇప్పుడు కాయలు తీసి పక్కన పెట్టేసేసుకొని చల్లారాక కాయల్లో కారం తీరుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయినాయో కాయలు, పచ్చే లేదండి అసలు, బాగా అన్ని వైపులా వేగిపోయాను. ఇక ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టేసేసుకుందాం. ఇలా అన్నీ తీసుకెట్టేసేసుకుందాం. ఇందులో ఉప్పు వేసుకోలేదు కదా, కొంచెం ఉప్పు కలిపేసేసుకుందాం. ఇందాక ఉప్పు వేసుకునైనా మిక్సీలో వేసేసుకోవచ్చు, నేను ఉప్పు వేయలేదండి అప్పుడు, అందుకే ఒక తొందరగా ఒక స్పూన్ ఉప్పు కలుపుతున్నాను. కలిపేసేసి మనం ఈ కారాన్ని వేసుకున్న కారాన్ని చక్క వెల్లుల్లి కారాన్ని ఒక్కొక్క కాయలో ఇలా కూరేసుకుందాం. చూడండి ఇలా ఉంది కదా, ఈ కాయల మధ్యలో కొంచెం పెట్టేసేసుకుందాం. తినేటప్పుడు మనకి కారం ఘాటు పైనే కాకుండా లోపల నుంచి కూడా తగులుతుందండి. నేను చక్క కాయను మూసేసుకుందాం. ఇలా మూసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే అన్ని కాయలకి మధ్యలో కాయలన్నీ వేగిపోయిన దగ్గర ఈ కారప్పొడి పెట్టేసేసుకొని మనం మూసేసుకోవాలి. కాయలన్నిటిలో కారం కూరేసాను, ఇంకా కారం మిగిలింది. ఈ కారం కూడా టేస్టీగా ఉండాలి అంటే మనం ఇలాగేనైనా తినేసేయచ్చండి. కూర పప్పులాంటి పప్పుచారు లాంటివి చేసుకున్నప్పుడు ఎంత చక్కగా మనం దానిలో సైడ్ డిష్గా తినేసేయచ్చు. లేదు ఇదే కూరగా చేసుకోవాలంటే ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది, అది చేద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటంటే మనం కొంచెం నూనె, అదే కొంచెం నూనె ఉంచేసుకుని, ఆల్రెడీ నూనె వంకాయ అండి, ఎక్కువ నూనె ఉంటుంది అయినా సరే మనం కొంచెం తిరగమాట కూడా పెట్టేసేసుకుని అన్ని తిరగమాట గింజలన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పసినపప్పు, మినప్పప్పు వేసేసుకుని కొంచెం ఒక్క పెద్ద ఉల్లిపాయ కనుక కట్ చేసేసుకొని ఇదంతా వేయించేసుకుందాం.
మనం ఉల్లిపాయలకి జస్ట్ కొంచెం ఉప్పు కనుక చిలకరిచ్చామంటే ఉప్పు ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. చూడండి ఆ కాయలన్నీ వేగిపోయినాక కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మనకి కొంచెం పసుపు కూడా వేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఇవి వేగిపోతుంది. ఇవి ఎక్కువ వేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచిదేనండి. కొంచెం మనకి పొడి మిగిలింది కదండి, అది కొంచెం పొడి వేసేసుకుందాం. పొడి కనుక దీనిలో వేసేస్తే మనకి కూరకి పక్కన అనువుగా ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాయలు కూడా వేసేసుకుందాం. చక్కగా ఇంకా మనకి మిగిలి ఉన్న కారాన్ని కూడా, ఇంకా కొంచెం ఉంది కారం, అది కూడా చల్లేసుకుందాం. టేస్టీ టేస్టీ నూనె వంకాయ, వెల్లుల్లి వంకాయ ఏమైనా పిలవచ్చండి దీన్ని. ఎంత చక్కగా రెడీ అయిపోతుంది చూడండి, రెడీ అయిపోయింది. ఇక చూసారు కదండి ఎంత టేస్టీగా ఉండే వంకాయ కూర, నూనె వంకాయ ఎల్లుల్లి వంకాయ కారంతో రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేశానో, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.